వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలమిని. ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నాను. ఎవరైతే ఆ భోజన ప్రియులు ఉంటారో వారందరికీ శుభార్థం చెప్పొచ్చు. ఏదైతే గుంటూరు అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్ నందు 5 రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు కళాసాగర్ అనే నిర్వాహకులు. ప్రస్తుతం నేను ప్రాంగణం వద్ద ఉన్నాను. ఏదైతే ప్రస్తుత కాలంలో చాలామందికి కూడాను రకరకాల ఫుడ్లకి అలవాటు పడిపోయిన నేపథ్యంలో సీ ఫుడ్స్ అంటే సముద్రంలో దొరికే చేపలు కానీ పీతలు కానీ రొయ్యలు కానీ ప్రత్యేకించి వాటిని తినాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలా ఉంటే కూడాను తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని అన్నింటిని కూడాను ఉండి ఒక చోట చేర్చి ఒక ఫెస్టివల్ అంటే 5 రోజుల పాటు భోజన ప్రియులందరికీ కూడాను సరసమైన ధరలు అందించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని గుంటూరులో చేపట్టారు. ప్రస్తుతం నేను ఈ ప్రాంగణం వద్ద ఉన్నాను. లోపలికి వెళ్ళి అసలు ఐటమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాము. ప్రస్తుతానికి హాల్ వద్ద మధ్యాహ్నం సమయంలో నుంచి రాత్రి వరకు కూడాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. స్టార్టింగ్లో వచ్చేపాటికి మీరు కౌంటర్ వద్ద సీ ఫుట్బాల్ స్టాంబర్ నుంచి ఫిష్ బిర్యానీతో పాటు ప్రాన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, అలాగే రొయ్యలకు సంబంధించిన ఫ్రై కూడాను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. అలాగే ప్రాన్ ఫ్రై ఉంది, క్రాప్ మసాలా అంటే రొయ్యలకు సంబంధించి కూడాను ఒక మంచి ఏదైతే గుంటూరు కారంతో ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన ఫుడ్ కూడాను ఇక్కడ దొరుకుతుంది. చెప్పండి ఎలా ఉంది రెస్పాన్స్, ఏ విధంగా ఉందని? రెస్పాన్స్ చాలా బాగుందండి. స్టార్ట్ మొదలుపెట్టిన అర్ధగంటలోనే 100 టికెట్స్ సేల్ అయిపోయాయి. ఫస్ట్ డే కాబట్టి ఇంకా మనకి రానున్న 2-3 రోజుల్లో క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. 5 రోజులు ఉంటుందండి, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు. మధ్యాహ్నం ఉంటుంది, రాత్రి ఉంటుంది. నేను వెజ్ సలాడు, ఫిష్ సూపు, ఫిష్ డీ ఫ్రై, ప్రాన్ మసాలా, క్రాబ్ రోస్టు, బంజారం తవా ఫ్రై, బోన్లెస్ ఫిష్ మింట్ ఫ్రై, ప్రాన్ నూడిల్స్, బోన్లెస్ ఫిష్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, నెల్లూరు ఫిష్ కర్రీ, రాయలసీమ ముద్ద సంగటి, వైట్ రైసు, మిరియాల రసం, కర్డ్, స్పెషల్ పాయసం. ఇదండి మన మెను. అడల్ట్స్కి 750 అండి, చిన్నపిల్లలకి 500 అండి. అర్థమే కూడా మీరు చెప్తుంటేనే నాకు నోరు పడుతుంది. కౌంటర్ దగ్గరే మా పరిస్థితి, ఎందుకంటే ముందుంచి కూడా నేను తినిపోయింది కాబట్టి బ్రదర్ లిస్ట్ చెప్తుంటేనే కొద్దిగా నోట్లో కూడా లాలాజలం వచ్చే పరిస్థితి ఉంది. లోపల ఏదైతే చూస్తుంటే ఆ క్రౌడ్ ఏ విధంగా ఉందో కూడాను మనం చూద్దాం. ప్రస్తుతానికైతే చాలామంది ఎవరైతే స్థానికంగా ఉన్న గుంటూరు వాసులందరూ కూడాను ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా అయితే సీ ఫుడ్ తినాలంటే చాలా ఓపికగా తినాలి. దయచేసి అడవాడిగా తినాలని రాబాకండి. మినిమం ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు ఈ ఫుడ్ని అనేది మీరు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. స్టార్టింగ్ దానికి సంబంధించి సలాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక పెద్ద ఆయన ఉన్నారు, మంచి జ్యూస్ తాగుతున్నారు. సార్ ఏంటి ఎలా ఉంది టేస్ట్? సూపర్. ప్రస్తుతం నేను లోపల కౌంటర్స్ వద్ద ఉన్నాను. మనతో మాట్లాడటానికి గుంటూరు చెందిన డాక్టర్ శివశంకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా? సూపర్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు కూడా క్రాబ్ తినడం వల్ల ముక్కులు వచ్చి కారుతా ఉన్నాయి. అది చాలా సూపర్గా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. 11 ఐటమ్స్. టేస్ట్ పేరు పెట్టకుండా దీనికి మన గుంటూరు టేస్ట్ ప్రకారం, గుంటూరు కారం ప్రకారం మసాలాలతో చక్కగా ఉన్నాయి. సార్ చెప్పండి, సీ ఫుడ్ తినటం వల్ల ప్రత్యేకించి ఉపయోగాలే ఉంటాయి? సీ ఫుడ్ ఏంటంటే, సీ ఫుడ్ ఏదైనా సరే మనకి మటన్, చికెన్ అయితే పర్లేదు, మటన్ కాకుండా సీ ఫుడ్లో లైట్ ప్రోటీన్ ఉంటుంది, ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్ ఉంటుంది. ప్లస్ దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండదు సీ ఫుడ్లో. అసలు చాలా తక్కువ ప్రోటీనే ఎక్కువ ఉంటుంది, అది ఈజీ డైజెస్ట్ అవుతుంది. ప్లస్ దాంట్లో వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్ ఏ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల మా డాక్టర్స్, మేము కూడా యాజ్ ఏ కళ్ళ డాక్టర్ కానీ మా ఊళ్ళ డాక్టర్స్ కానీ, కళ్ళకి మిగతా బాడీ మొత్తానికి ఎక్కువ సీ ఫుడ్ తీసుకోండి. సీ ఫుడ్ ఐదర్ ఫిష్లు, మామూలు ఫిష్, ఫ్రెష్ వాటర్ ఫిష్ అయినా పర్లేదు, ఈజీ డైజెషను, హెల్త్కి మంచి. ఈ ప్రోటీన్లో ఎక్కువ ఫ్యాట్ లేకపోవడం వల్ల మనకి బాడీలో గుండె జబ్బులు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. గుండెలో ఫ్యాట్ పెరిగిపోయి గుండె ఆగిపోతూ ఉంటాయి. చాలామంది కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు, అవన్నీ రాకుండా ఈజీ డైజెస్ట్ అయ్యి ఫ్యాట్ ఏం లేకుండా చక్కగా మజిల్ బిల్డప్ అవుతుంది. ప్లస్ ఈ వైటమిన్స్ వస్తాయి, ఒమేగా 3 మంచి ఫ్యాటీ యాసిడ్స్. వీటి వల్ల మేము ఎప్పుడైనా పిల్లలకి చెప్తుందంటే 3 ఇయర్స్ లోపల వాళ్ళకి కూడా ముందు ఎగ్గు, ఫిష్ అలవాటు చేయండి. ఆ 2 అలవాటు చేసిన తర్వాత లైఫ్లో వాళ్ళు గుర్తుంచుకుంటారు ఆ టేస్ట్ని.
ఎవరికైనా పిల్లలకి 3 ఇయర్స్ లోపలే అలవాటు చేయాలి ఏదైనా సరే. తర్వాత అలవాటు అవ్వరు వాళ్ళకి. అలా అలవాటు చేసేది మేము రికమెండ్ చేసింది అంటే ఎగ్ ఫిష్. సరే చెప్పండి, బాగా ఫుడ్ ఎంజాయ్ చేసినట్టున్నారు, ఇందులో ఏ ఐటమ్ బాగుంది? ఏ ఐటమ్ అంటే నాకు నచ్చింది గుంటూరు కారం ఎక్కువ ఉన్న క్రాబ్ నచ్చింది. క్రాబ్ నేను పేద మనకి దొరకవు, మన వాళ్ళకి గుంటూరు వాళ్ళకి కొత్త, బాగా చేశారు షెఫ్ ఎవరు. అసలు మసాలా ఎలా ఉందంటే గుంటూరు కారం దిగిపోయింది. మేము కూడా త్వరగా తినాలి, త్వరగా తినండి, మీరు కూడా వెళ్ళి క్రాబ్ ఎక్కువ తినండి. మిగతా ఏ ఐటమ్, అన్ని ఐటమ్స్ చక్కగా ఏది పేరు పెట్టి ప్రతిదీ టేస్ట్ చేశాను నేను. వండర్ఫుల్గానే ఎక్సలెంట్ టేస్ట్. నిర్వాహకులకి ఇలాంటివి రెండు రకాలు, వాళ్ళకి మానిటరీ బెనిఫిట్, ప్రజల్లో మనకి చైతన్యం రావడానికి, ప్లస్ ప్రజలు కలిసి అందరూ కలిసి కూర్చోడానికి మా ఫ్రెండ్స్ అన్న కానీ, ప్లస్ ప్రజలకు ఎక్కువగా సీ ఫుడ్ని, సీ ఫుడ్ అంటే ఫ్రెష్ వాటర్ ఫిష్ కానీ ఫిష్ని, ఫిష్ ప్రోటీన్ని ఎక్కువ అలవాటు చేయండి. మటన్ తినే మటన్ అయ్యా నేను అంటే అప్పుడప్పుడు తినొచ్చు, కానీ ఇది మంచి ప్రోటీను, దీంట్లో అన్ని చాలా మంచి, బాడీకి కావాల్సిన చిన్నపిల్లల నుంచి పెరగడానికి అవకాశాలు ఉన్న ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ అలవాటు చేయండి. అందుకని నేను మంచి ఇనిషియేటివ్ తీసుకున్న నిర్వాహకులకి అభినందన తెలియజేస్తున్నా. అయినా సీ ఫుడ్ని కానీ ఫిష్ని కానీ మనం ఎక్కువ ప్రమోట్ చేయండి యాజ్ హెల్త్ బేసిస్ ప్రకారం. మొత్తం కూడా మీరు ఐటమ్స్ వస్తే స్టార్టింగ్ నుంచి కూడాను సలాడ్ ఐటమ్తో పాటు సూపులు కూడా మంచి సూపులు అందిస్తున్నారు. అంతేకాకుండా నాన్ వెజ్ కర్రీస్ రకరకాలుగా ఏదైతే ఇంట్లో కూడాను మనం చేసుకోవాలంటే చాలా శ్రమతో కూడే పరిస్థితి ఉంటుంది నేపథ్యంలో, వాటిని అన్నింటినీ కూడా చాలా చక్కగా ఏదైతే నిర్వాహకులు ఉన్నారో సాగర్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ, ఇదొక అంటే ఒక ఫ్యాషన్ అనమాట. ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అది ఆ ఫ్యాషన్తో పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎదుగుని ప్రత్యేకించి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏదైతే క్రాబ్ ఉందో అంటే రొయ్యలు, రొయ్యలు సంబంధించి కూడాను మనం చాలామంది రొయ్యలు తింటాకి ఇబ్బంది పడతారు, అవి ఎలా వండుకోవాలి కూడా తెలియదు. కానీ ప్రత్యేకించి క్రాబ్ను కూడా చక్కగా స్పైసీగా ఫ్రై ఐటెం లాగా అందిస్తున్నారంటే నిజంగా ఇది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఏదైతే క్రాబ్ తినాలంటే నిదానంగా ఓపిక్గా చక్కగా ఒలుసుకొని నములుతూ మాత్రమే తింటే దాని ఎంజాయ్మెంట్ అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గుంటూరులో 5 రోజుల పాటు ఈ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఏదైతే ఈ ఐటమ్స్ అనేది కూడాను ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఇంకా కొన్ని ఐటమ్స్ని కూడాను మనం చూద్దాము. మొత్తమే కూడాను దానికి సంబంధించిన నూడిల్స్ ఏదైతే చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా తింటున్నారు, నూడిల్స్ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఏదైతే రొయ్యి బిర్యానీ, రొయ్యకి సంబంధించిన ఆ బిర్యానీ సంబంధించి కూడాను చాలా చక్కగా స్పైసీగా అంటే ఆరోగ్యానికి హానికరం చేసే ఏ వస్తువులు కూడాను ఇందులో వాడకుండా చాలా చక్కగా తయారు చేశారు. మన పక్కన ఫిష్ బిర్యానీ, ప్రత్యేకించి ఫిష్ బిర్యానీ అనేది చాలా తక్కువ మంది తయారు చేస్తారు. ఈ ఏదైతే ఈ ఫెస్టివల్లో అది ఒక హైలైట్ అని చెప్పి కూడాను మనం చెప్పవచ్చు. అంతేకాకుండా లోపల ఏదైతే సిస్టమ్ పెట్టారో నీట్గా చక్కగా కూడాను అందరూ చక్కగా గ్లౌస్ ధరించారు, తలకి క్యాప్స్ ధరించుకున్నారు. ఇది ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతున్న ఏదైతే నెల్లూరు చేపల పులుసు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడాను అసలు ఈ చూస్తుంటేనే మనకి నూరూరే పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా మీరు కూడా వచ్చి 5 రోజుల పాటు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ప్రత్యేకించి ఏదైతే రాయలసీమకు సంబంధించి కల్చరు, రాగి శుద్ధ అనమాట, రాగి ముద్ద, ఇది కూడాను చేపల పులుసుతో కలుపుకు తింటే అబ్బా ఆ టేస్ట్ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద కూడాను దాంట్లో కలుపుకోవడానికి ఆ పెరుగు చెట్లు అనవచ్చు, వైట్ రైస్ అవ్వచ్చు, తర్వాత సంబంధించి కట్ట సంబంధించి కూడాను రసం ఏదైతే కొంతమంది తినని మటన్ కర్రీ కానీ తిన్నప్పుడు రసంతో అది తాగితే అది ఆరోగ్యానికి మంచిది, డైజెషన్ ఫ్రీగా ఉంటుందని చెప్తారు. అలాగే పప్పు పెరుగు అన్నీ కూడాను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి వెల్కమ్ డ్రింక్ అంటే దీనికి సంబంధించి కూడాను ఎవరైనా వచ్చినప్పుడు మంచి ద్రాక్ష రసాన్ని కూడాను ఇవ్వడం జరిగింది. ఈ ద్రాక్ష రసం తాగడం వల్ల కొద్దిగా డైజెషన్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నా సరే పోతే పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తం మీద కూడాను చాలా బాగుంది ఏదైతే అందరు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే నిదానంగా ఏదైతే హాల్లో క్రౌడ్ మొదలవుతుంది, చాలామంది గుంటూరు వాస్తవులు చాలామంది కూడాను ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తిందాం, అడిగి మనం కూడా తర్వాత తినే ప్రయత్నం. సార్ ఎలా ఉన్నాయి? అవునా, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నాం తినే టైం లేదు అన్న, చెప్పండి ఎలా ఉంది? బాగున్నాయండి. ఓకే, ఫుడ్స్ బాగున్నాయి. అంటే ఎలా తెలుస్తుంది మీకు ఇక్కడ ఫెస్టివల్? అతను బిఎన్ఐ మెంబర్ అండి, అందరూ తెలుసు. మొత్తమే కూడాను ఫుడ్కి సంబంధించిన చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేసినా సరే మాట్లాడలేని పరిస్థితి ఉంది, అందరూ కూడాను చక్కగా మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? అదే టేస్ట్ చేసిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి కొంతమంది ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా బాగుంది. మీరు కూడా వచ్చి 5 రోజుల పాటు ఏదైతే వడ్లమూడి గార్డెన్స్ అమరావతి రోడ్లో ఉన్న ఈ ఈవెంట్ని హాజరయ్యి చక్కగా పిల్లా పాపలతో వస్తే చక్కగా ఫ్యామిలీతో కూడా కూర్చోడానికి చాలా పెద్ద హాల్స్ 2 హాల్స్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతానికి అయితే మాత్రం మంచి ఐటమ్స్ ఇచ్చాడు, బాగానే ఉంది టేస్ట్. ఎలా ఉంది టేస్ట్? బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా మా గుంటూరు అనగానే అందరికీ కారం గుర్తొస్తుంది, స్పైసీగా ఉండేవి. కొంచెం స్పైసీగా ఉంటే ఇంకొద్ది బాగుండేదేమో. సీ ఫుడ్ కదా, వాళ్ళు మరి ఏ విధంగా చేశారో కానీ మాకు బాగానే ఉంది. నార్మల్ ఫుడ్కి సీ ఫుడ్కి డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. నార్మల్ ఫుడ్ అయితే దాంట్లో మసాలాలు అవి ఉంటాయి, సీ ఫుడ్ ఏంటంటే కొద్దిగా సాఫ్ట్గా బాగానే ఉన్నాయి. ఇదైతే మంచి టేస్ట్ అయితే ఉంది, బాగానే ఉన్నాయి. చాలా బాగుంది ఫుడ్. సీ ఫుడ్ అనేది మనకి గుంటూరులో ఫస్ట్ టైం కాబట్టి మనకి చాలా టేస్ట్గా కూడా ఉంది. బాగున్నాయండి అన్నీ కూడా ఐటమ్స్ కూడా. పిల్లలకి కూడా ఇలాంటివి తీసుకొచ్చి పెట్టించడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సీ ఫుడ్ అనేది మనం తొందరగా పెట్టం పిల్లలకి. ఇలాంటి ఫెస్టివల్స్ జరగడం అనేది కూడా మాకు ఇంట్రెస్ట్గానే ఉంది. ఇలాంటి సీ ఫుడ్ ఎప్పుడు పెట్టలేదు కాబట్టి కొత్తగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. 5 రోజుల పాటు మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.